మరో బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో దారుణం జరిగింది మహిళను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు మృతదేహాన్ని కాలువలో పడేశారు ముఖం గుర్తుపట్టలేకుండా హత్య తర్వాత మహిళకు గుండు కొట్టేశారు ఈ నెల 15న జరిగిన ఈ ఘటన 17న కాలువలో మృతదేహం దొరికాక వెలుగులోకి వచ్చింది నిందితులు నలుగురు నర్సరీలో పనిచేసే వారే అని పోలీసులు గుర్తించారు గంజాయి మత్తులో అత్యాచారానికి పాల్పడినట్టుగా తేలింది తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో ఒక మహిళను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసేశారు నలుగురు యువకులు ఇదే అంశంపై పూర్తి డీటెయల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ చెప్పండి ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది చూస్తున్నట్లయితే ఎవరైతే నలుగురు యువకులు ఏదైతే ఈ దారుణానికి ఒడిగట్టారో ఒక మహిళని బాణభాగం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసి ఏదైతే పూర్తిగా మృతదేహాన్ని గుర్తుపట్టకుండా అయితే ఆ గుర్తినంతా తొలగించి గుండు చేసి ఏదైతే ఆ కాలంలో పడేశారో ఆ ఘటన అయితే ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే కడియం మండలం గుర్లగడ్డ గ్రామంలో అయితే జరిగింది ఎలాంటి విషాద ఘటన జరగడంతో దారుణం అయితే చూస్తున్నట్లయితే 43 ఏళ్ల ప్రశ్న అనే వివాహిత అయితే 15వ తారీఖున నర్సరీలో పనిచేసేందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని కూడా అతను భర్త కంప్లైంట్ ఇచ్చారు అయితే 17వ తారీఖున ఎక్కడైతే చూస్తున్నట్లయితే మనకి మడికి లాకర్ దగ్గర అయితే మృతదేహం లభించింది ఒక మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో హనుమానాస్పద కింద అయితే ఆ కేసు నమోదు చేశారు అయితే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు అయితే ప్రస్తుతం నలుగురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు వీరందరూ కూడా మద్యం మత్తులోనే దారుణాన్ని ఒడిగట్టినట్లుగా కూడా మీరు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పోలీసులు ఆల్రెడీ నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తుంది సత్తాస్ రైట్ థ్యాంక్ యూ శివశంకర్